మధ్యలో ఉండడం ఎప్పటికైనా సంతోషం.
संख्य इंपारटेंट का युवा संख्य इंपारटेंट अंटे प्रत्येक पिल की स्कालशिप इतनी वाली एनकरेज चये संख्य में उड़ा तक संख्य वाली एनकरेज चयन वाल निरुत्साहपरता मूड संवसाल मुझे आपेशा मुन्नूर कापुलनी बीसीलनी एसीलनी एसटीलनी मैनारिटीज़नी ఒక దగ్గర చేద్దాము అని నేను సర్జరీ చేసుకుంటా పేషెంట్లని 6-8 గంటల సర్జరీలు చేసుకొని వాళ్ళని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి నేను సామాజిక న్యాయం అనుకుంటూ తిరుగుతూ ఉంటే అది పేషెంట్ కి న్యాయం అవ్వదు. ఏదో ఒక్కటే చేయగలుగుతాను. నాకు ఈ వీకర్ సెక్షన్స్ ముందర కాపులు అన్నిటికంటే ముఖ్యము. నేను సర్జన్గా ఏదైతే పేరు ప్రఖ్యాతలు గాంచాలో భారతదేశంలోనే నాకు వచ్చేసేవి. ఎవరైతే ఈ పేరు ప్రఖ్యాతలు ఇచ్చారో సమాజం అన్నది వాళ్ళని తోడ్పడతామని నేను నా వృత్తి వదిలిపెట్టుకొని తిరుగుతా ఉన్నా తెలంగాణలో. మీరు ఒక 2 గంటలు కేటాయించడం అవసరం. ఒకవేళ రాలేదంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ అని అనుకుంటాను. దాన్ని అధిగమించాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ తోని ఏది కూడా సాల్వ్ అవ్వదు. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయి. కూర్చొని మాట్లాడుకోవడం అవసరం. ఇక దేవేష్ గారు చదువు గురించి ప్రాముఖ్యత చెప్తా ఉన్నారు. పిల్లలు ఇవాళకు వృత్తిరీత్యా ఒక డాక్టర్ గాని ఒక ఇంజనీర్ గాని ఒక కంప్యూటర్ సైంటిస్ట్ గాని ఇలాంటి వృత్తులు ఎన్నుకుంటా ఉన్నారు. నేను అనుకోవడము వీటితో పాటు రాజకీయాలు కూడా చేర్చడం చాలా అవసరం. దీనికి పిల్లలు ఒకవేళ ఆ బాటలో నడవాలంటే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. చిత్త పాలిటిక్స్ మనకెందుకు? అసలు అన్స్క్రూపులస్ పాలిటిక్స్ కరప్ట్ పాలిటిక్స్ దాంట్లోకి మనకి ఎందుకు వెళ్ళాలి అని అనుకునేంత వరకు మంచి వాళ్ళు పాలిటిక్స్ లోకి వెళ్ళము అని డిసైడ్ చేసేంత వరకు ఏమవుతుందంటే రాజకీయాల్లో చెడ్డవాళ్లే ఉంటారు. చెడ్డవాళ్లతోనే ఏలిపబడతాం. అది మారాలంటే మనం అందులోకి రావాల్సి వస్తుంది. ఒక మార్పు తీసుకొని రావాలి. ఆ మార్పు తీసుకొని వచ్చే వరకు పాలిటిక్స్ అంతా క్లీన్ అవ్వదు. మనం బయట కూర్చొని పేపర్లు చదువుకుంటా వీళ్ళేంటి చెత్తగాళ్ళు అని అనుకుంటా ఉంటాం కానీ ఆ క్లీన్లీనెస్ మాత్రం రాదు. సో డాక్టర్ ఇంజనీర్ కంప్యూటర్స్ ఇవే కాకుండా ప్లీజ్ మీ పిల్లల్ని రాజకీయాల వైపు కూడా ఎంకరేజ్ చేయండి. అది కూడా ఒక వృత్తి రీత్యా ఒక వృత్తి అనుకుంటూ ఎంకరేజ్ చేయండి. అప్పుడే సమాజం మారుతుంది. చదువు ప్రాముఖ్యత అని అనుకుంటే మా తాతగారు అతి దీర్ఘ కుటుంబానికి చెందినవారు. 9 మంది పిల్లలు ఆయనకి. మా నాన్నగారితో సహా ఇంకో 4 ఆ తర్వాత 5 ఆడపిల్లలు. వాళ్ళని చదివించలేక మా నాన్నని ఆయన అన్నని 2 ఆయన్ని 3 ఆయన్ని ఆయన బట్టల దుకాణంలో ఒక సేల్స్ మ్యాన్ గా చేర్చడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళిద్దరు చదువుకోవాలనుకున్నారు. ఒకరేమో మా పెద్దనాన్న ఫ్రీడమ్ స్ట్రగుల్ లో ఆయనకి ఇంట్రెస్ట్ చాలా ఉండింది. ఆయన ఆయన తమ్ముడు మా ఫాదర్ ఇద్దరు కలిసి ఒక టికెట్ లెస్ ట్రైన్ లో అమృత్సర్ వరకు పారిపోయి ఆయన అక్కడ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పాల్గొనడం, మా ఫాదర్ చదువుకోవడం అక్కడ 7th క్లాస్ నుంచి. అక్కడి నుంచి ఎదిగి హైకోర్టు అడ్వకేట్ అయి హైకోర్టు లో జడ్జ్ అయి రిజైన్ చేసి ఇందిరాగాంధీ కోర్టులో ఆడి అక్కడి నుంచి ఆయన ఒక న్యాయశాఖ మంత్రిగా మారేదాయి. న్యాయశాఖ మంత్రిగా మారినప్పుడు లిస్ట్ చూస్తే అంతవరకు 30 సంవత్సరాల్లో ఒకటే ఒక కులము హైకోర్టు జడ్జెస్ అవుతుంది. ఎందుకంటే జడ్జెస్ అంతా వారే కాబట్టి ఎన్నుకోవడం కూడా అదే కమ్యూనిటీ నుంచి ఎన్నుకుంటూ పోతున్నారు. దీన్ని నేను మార్చాలి అని ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అని తీసుకొచ్చి ఎక్కడ జడ్జెస్ అక్కడ ఉండొద్దు అని ఆయన మార్చినప్పుడు అప్పుడు బీసీలు ఎస్సీలు ముస్లింస్ హైకోర్టులో జడ్జిలు అవడం మొదలుపెట్టారు. నేను చెప్తుంది ఏంటంటే చదువు ప్లస్ రాజకీయము ఎంత ఇంపార్టెంట్. ఒక్క సంతకంతో మనం లక్షల మంది జీవితాలు మార్చొచ్చు. ఇవాళ ఆయనకి 86 సంవత్సరాలు, మా అమ్మకి 83 సంవత్సరాలు. 78వ సంవత్సరం అంటే 5 సంవత్సరాల ముందు 78 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ పిహెచ్డి చేసింది మా అమ్మ. 80 ఇయర్స్ అప్పుడు డీలిట్ చేసి ఇప్పుడు 83కి సెకండ్ పిహెచ్డి చేస్తా ఉంది. చదువు అనడము ఏ వయసులోనైనా చేయొచ్చు, ఏదైనా సాధించచ్చు. దానికి కొంచెం కడుపులో ఆకలి కూడా ఉండాలి. కడుపులో ఆకలి లేని మాత్రం మనం ఏది అచీవ్ చేయలేం. మూడు కాపుల వరకు వస్తే 3 చదువు వస్తుంది బాగా, బిజినెస్ వస్తుంది, రాజకీయాలు వస్తాయి కూడా. ఎందుకంటే మనం అసలు ఊర్లలో
ఫస్ట్ పటేల్ ని మనమే అందుకే మనం పటేల్ అని పేరు పెట్టుకుంటాం అనమాట మన ప్రతి విలేజ్ కి హెడ్ ఆఫ్ విలేజ్ మనమే ఉండే మాలీ పటేలే కానీ పోలీస్ పటేలే కానీ మనం ఉండే సో మనకి లీడర్షిప్ అన్నది ఆటోమేటిక్ గా వస్తుంది ఆ లీడర్షిప్ అన్నది మనము మన పిల్లలకు కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తే ఉట్టి రాజకీయాల్లోనే కాదు ఫస్ట్ రావడానికి కూడా క్లాస్ లో పనిపిస్తుంది ఆ లీడర్షిప్ క్వాలిటీ మనకు ఆటోమేటిక్ గా పుట్టుకతో ఉన్న లీడర్షిప్ క్వాలిటీలు అవి కానీ ఏంటంటే మనం ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ని మధ్యలో ఎక్కడో మర్చిపోతా ఉన్నాం మధ్యలో అవి దారి తప్పుతా ఉన్నాయి ఇవాళ రాగానే ఏమన్నారు మీరు విటల్ని చూసినప్పుడు మీకు ఆనందం వచ్చిందా ఈర్ష వచ్చింది 100% ఆనందం వస్తుంది అదే మన కమ్యూనిటీ వాడు తెలంగాణ తీసుకొని వచ్చింది వాడు జంగయ్య ముఖ్యమంత్రి సాలరీ ఆపినాడు అంటే చప్పట్లు కొట్టింది దానికి మీకు ఈర్ష రాలేదు కదా ఇవాళ చాలా సంతోషకరమైనది రాజయ్య గారు ఎంత ఎదిగినారు ఆ కాలంలో అసలు డిఎస్పి అంటే ఎక్కడి నుంచి అయిపోయారు మన కమ్యూనిటీ నుంచి దాని తర్వాత అంచెలంచెలుగా ఎంత ఎదిగారు రాజయ్య గారు ఇవాళ వాళ్ళ కొడుకు అపోలో హాస్పిటల్ లో ఉన్నాడు ఆ తర్వాత ఫస్ట్ ఒల్లూరు కాపు కమ్యూనిటీకి మొదటి టీవీ ఛానల్ తీసుకొచ్చింది అనిల్ కుమార్ గారు మరి మనందరం ఎదుగుతున్నది కదా ఇవన్నీ అండ్ అవన్నీ మనకు ఆనందం వేయడం లేదా ఎందుకు ఈర్ష అనుకున్నారు మన పిల్లలకి ఎందుకు చెప్పాలి మాకు యూనిటీ లేదు మాకు ఏకీ సంఘీభావం లేదు అని మనకుంది సంఘీభావం మనకి ఎక్కడో ఉన్నాడో మనోడరా అని చెప్పుకుంటాము వాళ్ళు మనకి సహాయం చేసినా చెయ్యకపోయినా కానీ ఆ రాజకీయవేత్త ఆ ప్రామినెంట్ గా ఎదిగిన మనిషి మనోడరా అని చెప్పుకుంటాం గొప్పగా చెప్పుకుంటాం ప్రయత్నం చెప్పుకుంటాం ఒకటే మాట చెప్పవచ్చు ఎప్పుడైనా కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ నేను మీ పక్కన నిలబడతా మీతో నిలబడతా మీ సుఖాలు మీరు పెట్టుకోండి మీ బాధలు నాకు ఇవ్వండి మీ బాధలు తీర్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తా ఒక రాజకీయవేత్తగా మీరు నా దగ్గరకు వస్తే అతను నాకు తెలియదు చూద్దాము చేద్దాము అని నేను ఆ విషయం అనా వీలైనంత వరకు తెలుసుకొని నేను కమ్యూనిటీ పక్కన నిలబడడానికి ప్రయత్నిస్తాను పోయిన వారమే చూస్తే రాఘవపేట అనే మండలం నుంచి 160 మంది ఉన్నకపు నాకు ఫోన్ చేసి సార్ మా మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిండ్రు మేము ఊర్లో వదిలేసి పక్క ఊర్లో వచ్చి దాక్కుంటున్నాం ఏమైనా చేయగలుగుతారా అంటే కరీంనగర్ జిల్లా ఎస్పీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అతను అని తెలిసి సిద్దిపేట అతను చంద్రశేఖర చంద్ర తెలిసి అతనికి ఫోన్ చేస్తే అతను కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి సో మనము మాట్లాడితే రియాక్షన్స్ వస్తాయి వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయడం మళ్ళీ వాళ్ళు ఊరికి రావడం సో మనం అటెంప్ట్ చేయాలి మనకు తెలియదు తెలుసు మనకు తెలియదు అనుకోండి నేను చెయ్యను అక్కడ అంతకంటే ఎక్కువ ఏమన్నా కానీ మనం ఫోన్ చేయకపోవడం మాత్రం అది తప్పు సో నేను మీ అందరి పక్కన ఎట్టి పరిస్థితుల్లో నిలబడతా అని చెప్పి మీకు ఎప్పుడు అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నంబర్ 9949179997 నేను మీ పక్కన నిలబడతా అని మళ్ళీ మళ్ళీ హామీ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అన్న జగన్ విశ్రాంత ఉద్యోగుల జేఏసి అధ్యక్షులు ఏపీ అటలేం తెలంగాణ అంటున్నా అమూల్యమైన సందేశాన్ని జై తెలంగాణ జై మునూరు కాపు నా మునూరు కాపు సోదరులందరికీ పేరు పేరు మీద ధన్యవాదాలు చెబుతూ నా పేరు గడ్డం జంగయ్య మాది కులక్చల్ల మండలము మరకల్ గ్రామం రంగారెడ్డి జిల్లా వాస్తవండి నేను మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చిన విటన ఆశీస్సులతో తెలంగాణ ట్రెజరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తూ సకల జిల్లాల సమ్మెలో అన్నగారు వినయ్ అన్న చెప్పినట్టుగా దేవేష్ అన్న చెప్పినట్టుగా సీఎం జీతం ఆపింది వాస్తవమే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో భాగంగా ఆయన జీతం ఆపినది కావాలని ఆపలేదు ఆయనతో నాకు శత్రుత్వం లేదు కిరికిరి ముఖ్యమంత్రి ఆయన జీతం ఆపినందుకు చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో మా పిల్లలు మా చుట్టాలందరూ కూడా ప్రతి దగ్గర ఏ ఫంక్షన్ వచ్చినా ఇదే మాట చెప్పుకోవడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది 42 రోజుల సమయ కాలంలో 90,000 నష్టపోయినా అంతకంటే పదింతల రెట్టింపు పదింతల సంతోషం నాకు ఎందుకంటే సీఎం జీతం ఆపిన ఒలూరు కాపు సోదరుడు అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది కష్టపడి ఇష్టంగా చదువుకున్నాను కష్టపడి కాకుండా ఇష్టంగా చదువుకున్నాను ఒక జిల్లా ట్రెజరీ అధికారిగా పనిచేసి రిటైర్ అవ్వడం రెడ్డి సామాజిక వర్గం నుంచి అసోసియేషన్ గబ్బందాస్తా నుంచి అసోసియేషన్ లాక్కోవడం పూర్తి సహకారం విటలంగా ఉన్నాడు నాకు మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని ప్రొడ్యూసర్ అంతా ఆయననే ఆయన లేకపోతే నేను ఈ లెవెల్లో ఉండేవాడిని కాదు అన్న 10 మంది వచ్చినా సరే నీవు అసోసియేషన్ ఫామ్ చేసేసి
అని చెప్పడము ఆ రోజు తెల్లారి మీటింగ్ ఫామ్ చేసే మీటింగ్ తెల్లారి ఉందనగా నైట్ అంతా కూడా నాకు బెదిరింపు కాల్స్ రావడం చంపేస్తామని కూడా వచ్చినాయి రేపు మీటింగ్ ఎట్టవు పొద్దున నీ శవం ఉంటుంది ఇంట్లో అని కూడా బెదిరింపులు అయినా అన్నతో కూడా మాట్లాడితే ఎవరు చెప్తా నేను 10 మంది వస్తే 10 మందితో నీవు కంపేసుము రెండని అన్నగారు మొత్తం జయశ్రీ నాయకులు స్వామిగౌడు గారు దేవిప్రసాద్ అందరూ ఇట్లాంటి ఆధ్వర్యంలో నేను అసోసియేషన్ ఫామ్ చేసి 100కి 100 పాలు ట్రెజరీ వాళ్ళు సభలో పాల్గొని ప్రభుత్వ లావాదేవీలన్నీ స్తంభింప చేసిన ఘనత మీ మునుగుకాపు సోదరుకు దక్కింది. ఎందుకంటే చదువుకోవడం వల్ల ఈ ఘనత నాకు దక్కిందే. ఇప్పుడు ఈ రోజు మొన్నొక సికింద్రాబాద్ ఒక మీటింగ్ లో మునుగుకాపు మహిళలు విలేజ్ లలో ఉండే మహిళలు 10 లేదా 8 ఆ తర్వాత పెళ్లిళ్ళు వాళ్ళ సంసారాలు అవుతుంది. వాళ్ళు చదువుకోవాలని ఆశ ఉన్నా ఇష్టం ఉన్నా గాలి పరిస్థితి ప్రస్తుతంలో ఉన్నది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే సిటీలో ఉండాల్సిన పరిస్థితి అలాంటిది. మొన్నొక మీటింగ్ లో ఒక దాత స్థలం ఇస్తానన్నారు. 300 కాపు మహిళా హాస్టల్కు ఆయన స్థలం ఇస్తారు. అది రూపకల్పన విట్లన్నారు సహకారంతో మేము చేస్తాం. బీద విద్యార్థులు విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం. తల్లిదండ్రులు భయానికి ఆడపిల్లలు బయటకు పంపలేని పరిస్థితిలో హాస్టల్ ఉంటే మునుగుడు కాపు సంఘం హాస్టల్ ఒక మహిళా హాస్టల్ నిర్మించి సిటీలో లేనే లేదు. సికింద్రాబాద్ హైదరాబాద్ లో మహిళా హాస్టల్ లేదని నేను అనుకుంటాను. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆ అవకాశం మన విధాన ద్వారా విట్లన్న ద్వారా మనం సాధించుకుందాం. ఇంతమంది సంపన్నులు ఉన్నారు మన కమ్యూనిటీలో. ఒక దాపు సాయం చేస్తే చాలు బీద వాళ్ళైనా మన కమ్యూనిటీ వాళ్ళు వెలుగుతారు, చదువుకుంటారు, చదువుకొని జ్ఞానం సంపాదిస్తారు. ఆ జ్ఞానంతో రాజకీయాల్లో ప్రవేశించి వినయాలన్నట్టు ఖచ్చితంగా అన్ని కోణాల్లో ఆలోచించి అన్ని రంగాల్లో మన వాళ్ళు ఉండాలి. స్పోర్ట్స్ లో ఉండాలి, రాజకీయాల్లో ఉండాలి. సంఖ్యాపరంగా చూస్తే మనకు 30-40 ఎమ్మెల్యేలు ఉండాలి ఖచ్చితంగా. ఆ దిశలో రాబోయే కాలంలో మన కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు ఎస్ఎస్సీలో ఉత్తమ ర్యాంకు సంపాదించే వారికి అన్న రాజన్న గారు వారి ప్రోత్సాహకంగా ఇవ్వడం చాలా సంతోషం. దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా నేను మునుగుడు సంగారెడ్డి జిల్లా వాసులందరికీ ధన్యవాదాలు చెప్తూ అవకాశం ఇచ్చిన మునుగుడు సోదరులకు ధన్యవాదాలు చెప్తూ పోయిస్తున్నారు. జై తెలంగాణ. పెద్దలందరూ మరియు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మన మధ్యన గొప్ప స్థాయిని సంపాదించి మనకు వారి సందేశాలను ఇవ్వడానికి వచ్చారు. వారందరికీ స్వాగతం. ముందుగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఇక్కడ నుండి పారితోషికం తీసుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా వాళ్ళని ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు పెడితే తప్పకుండా ఇంకా విద్యార్థులు ప్రోత్సాహకంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అయితే ఈరోజు మరి నాకు వాళ్ళకి ఇస్తుంటే గుర్తుకొచ్చింది ఏంటంటే 1968 లో నేను హెచ్ఎస్సి పాస్ అయిన తర్వాత బీసీ చదువుకోవాలని చెప్పి హైదరాబాదు కాలేజీలలో అప్లై చేస్తే ప్రతి కాలేజీలో మొదటి పేరు నాది. కానీ ఫీజు కట్టే స్తోమత లేక 68 లో ఇచ్చేసైపోతే 68-69 చదవలే. మళ్ళీ 70లో పీసీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. పగలు ఒక చోట పనిచేస్తూ రాత్రి కాలేజీలో చదివి పీసీ తర్వాత డిగ్రీ. ఇవాళ నేను ఈ స్థాయిలో మేము ఉండడానికి అనేది కృషి. అంటే ఎక్కడైతే మనం చేయలేము అనుకున్నది చేయలేము, నెగిటివ్ ఆలోచించకుండా మనం ఎందుకు సాధించలేము అనేటువంటిది మనసులో ఉండి దాన్ని కృషి చేస్తే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే మేడం జనార్దన్ గారికి నేను ఒక మాట ఇచ్చాను. బాయ్స్ హాస్టల్ గురించి సడన్ కావాలంటే ఇబ్రాహీంపట్నంలో 4 ఎకరాలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. చాలా సంతృప్తిగా ఉంది. అంటే దీంట్లో మన దాంట్లో
ఇటువంటి కార్యక్రమాలను ఇంకా చేసుకుంటూ పోతే ఇవాళ అంజయ్య గారిని చూస్తుంటే నాకు గర్వం. మరి ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో అంత పెద్ద భవనము, మరి మన గురించి, మన సహకారం గురించి, రేపు మన భవిష్యత్ పిల్లల గురించి ఎదురు చూస్తూ ఉన్నది అంటే మనం వినియోగించుకోవాలటువంటిది. మరి మీ అందరి సహకారంతో ఇప్పుడు స్థలం కూడా 1000 గజాలు మరి మన సంఘానికి ఈ సీతారామ చారిటబుల్ ట్రస్ట్ కు ఇవ్వడం జరుగుతుందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి మిత్రులందరికీ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు శ్రీ సిద్ధరాములు గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన సంగారెడ్డి పట్టణంలో మరి మన మునూరు కాపు చిన్న పండగగా నేను భావిస్తున్నాను. మన సోదరులందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుండి మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. మరి అదేవిధంగా ఆ తరుణంలో వారి పిల్లల్ని చక్కగా చదివిపిస్తూ మరి ఈరోజు మెరిట్ కూడా తీసుకున్న విద్యార్థులు వారు కలెక్టర్ గాను, డాక్టర్ గాను, న్యాయవాది గాను, ఇంజనీర్ గాను కావాలని చెప్పి మనందరి తరఫున వారికి ఆశీర్వదమిస్తూ మొట్టమొదటిది ఈరోజు చూసినట్టయితే మరి రాజకీయం ఒక వ్యవస్థ ఈరోజు గుర్తింపు పొందాలంటే రాజకీయ వ్యవస్థనే మనం ఈరోజు గుర్తింపు పొందగలుగుతాం. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ వినయ్ కుమార్ గారు అన్నగారు మరి చక్కటి వాళ్ళ కుటుంబం కథ చెప్పారు. వారు ఏ స్థాయి నుంచి ఢిల్లీని శాసించే స్థాయికి ఎదిగారంటే వాళ్ళ నాన్నగారు శివశంకర్ సారు చదువు, దాంతోపాటు అపారమైన మేధస్సు ఆ రెండు జోడించి మరి ఈరోజు చూసినట్టయితే ఢిల్లీలో మంత్రివర్యులుగా, న్యాయవాదిగా, మరి గవర్నర్గా ఇవే కాకుండా ఈరోజు వారు మంత్రివర్యులు అయి మనల్ని బీసీలో కలిపారంటే రిజర్వేషన్ కల్పించిన భగవంతుడు ఎవరంటే శివశంకర్ సార్ అనే చెప్తాను నేను. అదేవిధంగా ఈరోజు మన పిల్లలకి ఇంజనీర్ సీట్లు, పై చదువులకు మెడిసిన్ సీట్లు రావాలి, ఉద్యోగం రావాలి అంటే మనం బీసీలు అయినందుకే వస్తుంది. విఠలన్న టీవీలో మాట్లాడుతుంటే రెప్ప కూడా మేయకుండా టీవీలో చూస్తాం, కానీ కుల సోదరుడు నాకు తెలియదు. కుల సోదరుడు అని మన శిష్యులు చెప్పి చెప్పినాడు అన్నని కలవాలి అని ఆతృతగా మరి అన్నని ఎక్కడ దగ్గర కలిపినా కానీ ఆతృతగా అడిగిన మరి అదే మునూరుకాం సంఘంలో కలిసినప్పుడు అన్నని కలిసినప్పుడు ఆ సంతోషం మీ ఊరు కూడా వర్ణించలేదు. ఎందుకంటే ఆ సంతోషం అన్న నాకేం వేయలే, నేను అన్నకేం వేయలే. యాక్సెప్ట్ ఒక కులం అనే అభిమానం కనుక తోటివాడిని మనం బాగా ప్రేమించాలి, కులాన్ని గౌరవించాలి. శివశంకర్ సార్ ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఈ రోజున మన కాచి కూడా మహాసభ స్థలం 2.5 ఎకరాల భూమి కొని ఇచ్చింది మన శివశంకర్ సార్. ఈ సత్యం మనకు ఎవరికి తెలియదు కనుక మీరందరూ కూడా మిగతా అందరినీ చైతన్యపరిచి ఇంకా ముందుకు తీసుకెళ్లి మనం ఇక్కడ కూర్చొని ఒక రోజు ఒక 100 మందితో మీటింగ్ కాదు, 1 లక్ష మందితో మీటింగ్ పెట్టే విధంగా మనం అందరూ కృషి చేసి మునూరు గ్రామపు సోదరులు అంటే ఇంత ఐక్యతను చాటే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి మనం చేసుకుంటూ కులానికి సేవ చేసే విధంగా పనిచేయాలని చెప్పి మీకందరూ కూడా పేరు పేరున సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అమెరికా పోయినటువంటి పెద్దలు ఆకుల రాజయ్య గారు, దేవేష్ గారు, సిద్ధరాములు గారు, అదేవిధంగా గోద్రే ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ జగన్ గారు, సందేశ్ టీవీ మమతారు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గారు, సిద్ధరాములు విజయ్ గారు, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, అదేవిధంగా సంగారెడ్డి మిత్రులందరికీ నిజానికి ఇది చాలా చక్కటి సమావేశం. మరి వినయన ఇక్కడికి ఇంతకుముందు వచ్చాడో లేదో నాకే తెలియదు, కానీ ఇవాళ ఇక్కడికి రావడం అంటే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మన మునూరుకాపు సోదరులందరూ కూడా అదృష్టంగా నేను భావిస్తాను. రెండోది వారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా
ఎంతో విలువైంది, అమూల్యమైంది. మీరు అబ్జర్వ్ చేసిందో లేదో రెండు మూడు అంశాలు చాలా కీలకమైన అంశాల వల్ల మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలి. అంటే మెదక్ జిల్లాలో విద్యార్థులు హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి పిల్లలకి అవార్డ్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి కార్యక్రమం ఇది ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అదే సందర్భంగా దాదాపు ఒక 1000 గజాల స్థలాన్ని కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఇచ్చినటువంటి అందులో రాజన్నకి అభినందనలు తెలియజేస్తూ, విద్య ఎంత గొప్పది, ఎంత ప్రాముఖ్యత కలిగిందంటే చదువుకోకపోతే శివశంకర్ గారు కేంద్ర మంత్రి అయ్యేవారు. ఇవాళ మొత్తం కుల సోదరులకి శివశంకర్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. డాక్టర్ వినయ్ గారు ఆల్ ఇండియా లెవెల్లో ఫేమస్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అది విద్య ఇచ్చినటువంటి అవకాశం. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా చదువుకోకపోతే ఇట్లా కూర్చోం, సమాజంలో ఇంత గుర్తింపు ఉండదు. విద్యకు ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యత అట్లాంటిది. నేను కూడా 81-82లో ఇక్కడ 83 ఆ ప్రాంతంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇక్కడ చదువుకున్నాను. చదువు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇవాళ అట్లాంటి వ్యక్తిని మీ ముందు నిలబడి ఒక జేఏసీ నాయకుడుగా నిలబడి ఏ స్థాయికి ఎదగలిగామంటే విద్య ఇచ్చిన అవకాశం. ఇవాళ ఢిల్లీలో కోర్ కమిటీ రిపోర్టుని డిప్యూటీ సీఎం గారు ప్రజెంట్ చేసినటువంటి కోర్ కమిటీ రిపోర్టు తయారు చేసిన బాధ్యత నేను తీసుకున్నాను. ఆ కోర్ కమిటీ రిపోర్టు ఇవ్వడం ద్వారానే ఇవాళ కేంద్రంలో నిర్ణయాలు జరిగాయి. అది నా గొప్పతనం కాదు, మనకు ఇచ్చినటువంటి చదువు యొక్క అవకాశం. చదువుకోకపోతే ఎక్కడ ఉంటాం, చదువుకుంటే ఎక్కడ ఉంటాం అనేది ఒక ఇది ఒక నిదర్శనంగా నేను చెప్పదలుచాను. మనం కేవలం రిజర్వేషన్లనే కోటాలు కాకుండా జనరల్ కోటాలు కూడా మనం సీట్లు సంపాదించుకునే శక్తికి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర వర్గాలు మనం చూసి భయపడుతుంది ఇక్కడ రాజకీయంగా కానీ ఇంకే రకంగా ఫార్వర్డ్ కమ్యూనిటీస్. కారణం ఏంటంటే వినయన చెప్పినట్లు రాజకీయాల నుంచి అనేక రంగాల నుంచి కాంపిటేటివ్గా వాళ్ళ కాంపిటేషన్ అవుతున్నాం. గ్రామాల్లో రాజకీయాల్లో పోటీ పడేది మనమే, ఎడ్యుకేషన్లో విద్యాపరంగా పోటీ పడేది మన కమ్యూనిటీ కాదు, ఇవాళ కాంపిటీషన్ అవుతాం. కాబట్టి అవన్నీ అధిగమించి రాజకీయంగా అన్ని రంగాల ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వినాయక కూడా ఇంకో మాట చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన మాట చెప్పడం జరిగింది. రాజకీయాలంటే మనం ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అని, చెడు వ్యవస్థ అని ఇంకో రకంగా చూస్తాం, అది కరెక్ట్ కాదు. రాజకీయాలు వేరు, రాజరికం వేరు. రాజరికం అంటే అధికారం. రాజ్యాంగ వ్యవస్థలో ఎనకటి ఎప్పుడో ఫ్యూడల్ వ్యవస్థలో దొరలు రాజులు ఉండేది, ఆ రాజుల పరిపాలన అయింది. ఇవాళ మిగిలింది ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే అధికారం. అధికారాన్ని హస్తగతం చేసుకోవడం అనేది చాలా కీలకం అంశం. సో ఈ రకమైనటువంటి రంగాలని కూడా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లల్లో ఎవరు ఎవరికైనా అట్లాంటి ఆసక్తి ఉంటే మనం డిస్కరేజ్ చేయకూడదు. రాజకీయాలు తప్పు కాదు, మనలో ఎవరైనా ఎంకరేజ్, మనలో ఎవరైనా ఆసక్తి ఉండి ఆసక్తి ఉండి మేము ఈ రంగంలో పోతామంటే సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి పంపించాల్సినటువంటి అవసరమైన బాధ్యత, అది మన బాధ్యతగా తీసుకోవాలి. వినాయన గురించి మీకు తెలుసు, ఒక పిఆర్పీ పార్టీ పుట్టినప్పుడు ఒక ప్రభంజనం ముందుకు వచ్చినప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని నుంచి ఏకైక వ్యక్తి డాక్టర్ వినాయన పాటిల్. ఇట్లా చాలామంది అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా కుట్రలు కుతంత్రాలతోటి మన వాళ్ళకి అవకాశాలు రాకుండా చేస్తారు. కాబట్టి మనం సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం. ఈ రాజకీయాల్లో, ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో కుల వ్యవస్థ ఉన్నంతసేపు కులం గురించి మాట్లాడాలి, మన వారి గురించి ఆలోచించాలి, మన వారి గురించి ఎంకరేజ్ చేయాలి. మిగతా వాళ్ళు అదే చేస్తున్నారు. చాలామంది మనలో ఇప్పటికి కూడా ఆ స్ప్రో ఉందని నేనైతే అనుకోవడం లేదు. మిగతా వర్గాలు, మిగతా కమ్యూనిటీలు చాలా అడ్వాన్స్గా గ్రామం వరకు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి చేయగలిగారు. ఎక్కడ గ్యాప్ ఉందో మీరందరూ మనందరూ ఆలోచించాలి. ముఖ్యంగా వినయన్న ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఒక పెద్దరికంగా ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు కాబట్టి, మొత్తం మన కులానికి ఒక పెద్దరికంగా ఉన్నాడు కాబట్టి వారు కూడా ఆలోచించాల్సి. ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ ఇచ్చిన లెక్కలు చూస్తే వాళ్ళ లెక్కలు అధికారిక లెక్కలు. వినాయన దీనిపైన క్షుణ్ణంగా స్టడీ చేయాలని నేను కోరుతాను. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 300 కాపులు వాళ్ళ లెక్కల ప్రకారం 12 లక్షలు అట వాళ్ళు ఇచ్చారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గవర్నమెంట్కి భాష కులపరంగా ఎవరికి ఎన్ని
ఎన్ని కులాలు ఉన్నాయి వాళ్ళ సంఖ్య ఎంత జనాభా సంఖ్య ఎంత అని ఒక రిపోర్ట్ ఇచ్చింది బీసీ కమిషన్. బీసీ కమిషన్ లో నీ సంఖ్య 12 లక్షలు. ఎవరు ఎందుకు ఖండించలేదు, ఎందుకు వివరాలు తీసుకోలేదు? గౌడ్లు 39 లక్షలు ఎట్లుంటారు, యాదవులు 41 లక్షలు ఎట్లుంటారు, ముద్రాజులు 35 లక్షలు ఎట్లుంటారు, పద్మశాలీలు 29 లక్షలు ఎట్లుంటారు, నువ్వు 12 లక్షలు ఎట్లుంటావు? నిజమా ఇది? నిజమంటే ఒప్పుకుందాం, కానీ ఎక్కడ కుట్ర జరిగింది? దీని వెనకాల జరిగిన కుట్ర ఏందనగా మనం ఛేదించాల్సినటువంటి అవసరం. దాని కుట్ర ఏందంటే, రేపు మున్నూరు కాపులకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వదలుచుకుంటే నువ్వు ఎంత వయా, నీ సంఖ్య ఎంత, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడానికి సంఖ్యను తగ్గించి కుట్ర జరిగిందని నేను భావిస్తాను. ఇవాళ వినయన్న తన ప్రొఫెషన్, ఒక నోబుల్ ప్రొఫెషన్ కూడా వదిలి తనకేం అవసరం లేదు. వాస్తవం చెప్పాలి, వారి తండ్రి గారి ఆశీస్సులో లేదు వారి ఆశీస్సులో ఈ స్థాయి చాలా గొప్పది. రాజకీయ అవసరాలు ఎవరు ఇస్తారు, ఎట్లిస్తారు? ఆంధ్రోల మీద గెలవడం అంటే బహుశా అమెరికన్ మీద గెలవచ్చు, కానీ ఆంధ్రోల మీద గెలవడం కాదు. భారత స్వాతంత్రాన్ని తెచ్చుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం అంత కష్టం. చిన్న ఎగ్జాంపుల్, నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా డిప్యూటీ సీఎం గారు, నేను డిప్యూటీ సీఎం మాత్రమే ఢిల్లీలో ఉన్నా. నిన్న సాయంత్రం వచ్చాను, ఎన్ని కుట్రలు జరిగినాయో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి. ఆంటోనీ కమిటీ అంటే ఒక కమిటీ, ఆంటోనీ హాస్పిటల్ ఉన్నాడు, ఆంటోనీ కమిటీ కూర్చోలేదు. మొన్న కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి, డిప్యూటీ సీఎం 5 మంది మాత్రమే మెంబర్. కోఆర్డినేషన్ కమిటీ ఎందుకు కూర్చుంది అంటే, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, కోఆర్డినేషన్ కమిటీ కూర్చున్నది కోఆర్డినేషన్ కోసం కాదు. ఆంటోనీ కమిటీ రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్టులో ఆ కోఆర్డినేషన్ కమిటీలో మమ అనిపించుకొని ఆంటోనీ కమిటీ రిపోర్ట్ని రేపు రాబోయే బిల్లులో ఆ ప్రొవిజన్స్ పెట్టడానికి కావాల్సిన ప్రొవిజన్స్ ప్రిపేర్ చేసుకున్నాం. బహుశా రేపు నమస్తే తెలంగాణ ఆ విషయం వస్తుంది. ఆ ఆంటోనీ కమిటీలు ఏమున్నాయి, నిజంగా ఆంటోనీ కమిటీ తయారు చేయలేదు రిపోర్ట్, ఎవరు తయారు చేసిందని మేము ఎంక్వైరీ చేస్తే, దిగ్విజయ్ సింగ్ ఇంట్లో గత 4 రోజుల నుంచి కేవీపీ తయారు చేసింది. తయారు చేసిన అంశాలు ఏమున్నాయి మీరు ఆశ్చర్యపోతారు. రేపు తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఇంతకాలం దారాదత్తం చేసినటువంటి భూముల పైన ఎలాంటి చట్టాన్ని చేయడానికి వీల్లేదని ఆంటోనీ కమిటీ రికమెండ్ చేశారు. ఇది ఎంత ప్రమాదకరం చూడండి. ఈనాడు మనమే చెప్పి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిని జిహెచ్ఎంసీ పరిధి వరకు ఇవాళ కామన్ క్యాపిటల్ అన్నారు. ఎంప్లాయీస్ ఇవ్వడు పోవడానికి వీల్లేదు, ఆప్షన్ ఇస్తే వాడు ఇక్కడే ఉండొచ్చు. ఇట్లాంటి కీలకమైన ఏ ఉద్యమం కోసం అయితే మనం పనిచేసామో ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలని రేపు బిల్లులో నీకు తెలంగాణ ఇచ్చినాం కదని గుండె నుంచి గుండెకాయ తీసేసి శవాన్ని ఇచ్చినట్టు ఆ ప్రయత్నం జరిగితే దాన్ని 10 నిమిషాల ముందు డిప్యూటీ సీఎం మీటింగ్, కోర్ వార్ రూమ్ మీటింగ్ జరుగుతుంది, 10 మినిట్స్ ముందు డిప్యూటీ సీఎం గారికి ఆ కాపీ పంపిస్తే 10 నిమిషాలు ఆయన అంగీకరించాలి, సే ఎస్ఆర్ నో చెప్పాలి, ఈ అన్నింటికి ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకోమంటే ఒప్పుకోవాలి చదవాలి. ఆ క్రమంలో ఈ కీలకమైనటువంటి అంశాలని చదివి వినిపించి ఆయనకు ఇవి ఎంతంత ప్రమాదకరమైన అంశాలు, రేపు తెలంగాణ వస్తే నిన్ను రాళ్లతో కొడతారని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. వాటిని అంగీకరించి సీరియస్గా వాటిని వ్యతిరేకించి వారంలోకి వెళ్ళి బయటకు వచ్చిన ఘనత డిప్యూటీ సీఎం గారు వ్యతిరేకించి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు నిత్యం జరుగుతాయి, అవి అన్ని జాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని వ్యవస్థలు ఉంటాయి, వాటిని అప్రమత్తంగా ఉండి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ వచ్చే తెలంగాణ మునూరు కాపులదే ఐక్యంగా ఉంటే, మనందరం గట్టిగా ఉంటే, ఐక్యంగా ఉంటే వచ్చే తెలంగాణ మునూరు కాపులదే.